बहुजन समाज पार्टी ఆద్వర్యంలో కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ ముందు ఒక రోజు నిరాహార దీక్ష నిర్వహిస్తున్నటువంటి కమలాపూర్ బహుజన్ సమాజ్ పార్టీ నాయకులకు పేరు పేరున జై హింద్. ఈ యొక్క ఒక రోజు నిరాహార దీక్ష ముఖ్య ఉద్దేశం కమలాపూర్ ప్రభుత్వ హాస్పిటల్లో సరియైన సౌకర్యాలు లేక డాక్టర్స్ లేక వైద్య సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నటువంటి నా బౌజన ప్రజలకు అదే విధంగా కమలాపూర్ మండల పరిధిలోని గ్రామాల ప్రజలకు ఈ సమస్యను తెలియజేయాలని చెప్పి బౌజన సమాజ్ పార్టీ ఈ రోజు ఒక రోజు నిరాహారం చేయడం జరిగింది. అదే విధంగా ఇబ్రహీంపట్నంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పేరుతో చికిత్స చేస్తే వాళ్ళు నలుగురు చనిపోవడం జరిగింది. ఏడుగురు పరిస్థితి విషమంగా ఉంది. వారికి మద్దతుగా కూడా కమలాపూర్ మండల కేంద్రంలో ఈ రోజు ఒక రోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఒకటే అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో ఏదైతే విద్య వైద్యం ఉపాధి నీళ్లు నియమకాలు అని చెప్పి 1300 మంది బలిదానాల మీద ఏర్పడినటువంటి తెలంగాణలో విద్య లేదు వైద్యం లేదు ఉపాధి లేక ఈ రోజు బంగారు తెలంగాణ బదులు బలిదానాల తెలంగాణగా మార్చునటువంటి కేసీఆర్ అయ్యా కేసీఆర్ మా పేద పిల్లలు ఒక సరియైనటువంటి వైద్య నాణ్యమైనటువంటి వైద్యాన్ని కూడా తీసుకునే పరిస్థితిలో ఉండదా? లేకపోతే మా పిల్లలు ఉన్నత చదువులు మంచి నాణ్యమైన విద్యను చదవద్దా అని చెప్పి మేము అడుగుతున్నాం. అదేవిధంగా మా బహుజన నిరుద్యోగ విద్యార్థులు 8 సంవత్సరాల నుండి తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి తెలంగాణ కోసం కొట్లాడిన నిరుద్యోగ యువత ఈ రోజు ఆత్మహత్యలు చేసుకుంటుండు. మరి ఎక్కడ పోయింది బంగారు తెలంగాణ? బంగారు తెలంగాణ చెప్పిన మీరు ఈ రోజు మీ ఇంట్లో 5గురికి ఉద్యోగాలు వచ్చినాయి, కానీ మా తెలంగాణలో ఉన్నటువంటి నా బహుజన నిరుద్యోగులకు ఇలా ఉద్యోగాల కరువు అయింది. ఒకటే అడుగుతున్నాం కేసీఆర్ గారు, బహుజన తెలంగాణలో ఈరోజు మీరు